ప్రపంచ మేధావులకు సైతం అంతు చిక్కకుండా ప్రపంచ దేశాలను గడగల్లాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అన్నార్ధులను ఆదుకునేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చి భోజన ఏర్పాట్లు చేయడం పట్ల దాతల సహకారం మరువలేనిదని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లో ఆహారం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి రావులపాలెం పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద మారుతినగర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన శిబిరాన్ని శుక్రవారం విచ్చేసి బండారు సత్యానందరావు అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కె సత్యనారాయణ రెడ్డి ఆర్థిక సహాయంతో లాక్డౌన్ లో భోజనాలకు ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు, యాచకులకు, పారిశుద్ధ కార్మికులకు భోజనం ఏర్పాటు చేయడం, వారి ఆకలి తీర్చడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ, జక్కంపూడి వెంకటస్వామి, నందం వీర వెంకట సత్యనారాయణ, వెలగాల శ్రీనివాసరెడ్డి, పడాల బుల్లికొండరెడ్డి, చిలువూరి సతీష్ రాజు, గుట్టుల పట్టాభిరామారావు, దాసరి వెంకటప్రసాద్, కోట సోమేష్, పసుపులేటి రాధాకృష్ణ, సాధనాల శ్రీనివాసరావు, పొన్నపు సతీష్, సాధనాల బాబి, బొగ్గ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం అందిస్తూ వారు చేసిన సేవలు ఎంతైనా అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాతలందరికీ భారతీనగర్ యూత్ వారు పెదాంజలి స్వామి గుడి వద్ద గత 46 రోజులుగా కరోనా వల్ల లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజానీకానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, పేదలందరికీ కూడా గత 46 రోజులుగా అన్నదానం అందిస్తూ వారు చేసిన సేవలు ఎంతైనా అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి దాతలందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మారుతినగర్ యూత్ వారికి అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రపంచ మానవాళి ఈ ఆధునిక సాంకేతిక యుగంలో కరోనా మహమ్మారితో వైద్యానికి కూడా అంతు చిక్కకుండా ఆర్థిక వ్యవస్థను కూడా కుదేలు చేస్తూ ఈ కరోనా విజృంభిస్తూ ఉంది. దీన్ని తరిమి కొట్టడం కోసం అందరూ సంఘటితంగా, అందరూ స్వీయ నియంత్రణతోటి, నిర్బంధంతో ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ కరోనాని అంతమొందించే వరకు, అందరూ ఈ కరోనాపై విజయం సాధించే వరకు కలిసి పోరాడాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈనాడు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో గత 40-50 రోజులుగా అనేక మంది, అనేక స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అనేక మంది యువజన సంఘాలు, ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారు ఎవరి శక్తి మేర వారు పేదలను ఆదుకోవడం చేసిన కార్యక్రమాల గురించి వారందరికీ కూడా నాకు ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టే వరకు అందరూ ఏదైతే ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తూ ఉన్నాయో ఆ ఆదేశాలు పాటిస్తూ అధికారులకు సహకరిస్తూ అందరూ కలిసి అందరినీ క్షేమం కోరి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.